హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి గోల్డ్ రేట్ అయితే తగ్గింది కదా, మన దగ్గర కొనడానికి ఒక్క రూపాయి కూడా లేదు, మరి ఎలా కొనాలి అనుకునే వారి కోసం అయితే ఈ వీడియో అండి. డెఫినెట్గా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. కొద్ది మందికి యూజ్ అయినా కూడా పర్లేదు. సో టుడే గోల్డ్ రేట్ వచ్చేసి 22 క్యారెట్స్ వచ్చేసి 6541 రూపాయి ఉందండి. 24 క్యారెట్స్ వచ్చేసి 6757 రూపాయలు. ఇది 1 గ్రామ్కి అలా ఉందండి. సో 1 గ్రామ్ రేట్ అలా ఉంది. 10 గ్రామ్స్కి వచ్చేసి ఇంటూ 10 వేసుకుంటే ఆ 22 క్యారెట్స్కి వచ్చేసి 65410, 24 క్యారెట్స్ వచ్చేసి 67570 అయితే అమౌంట్ అయితే ఉందండి ప్రజెంట్. సో మరైతే ఎలా కొనాలి, మన దగ్గర ఒక రూపాయి కూడా లేదు అనుకున్న వాళ్ళైతే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వచ్చండి. ఈ 4 టిప్స్ ఫాలో అయితే కొద్దిగా మనము గోల్డ్ అయితే కొనచ్చు. సో అది కూడా పాసిబుల్ అవుతుంది అన్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొందరు కొనచ్చు, కొందరు కొనలేకపోవచ్చు. కొనగలము అనే వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. అప్పు చేసి బయట నుంచి తీసుకొని వచ్చి తీసుకొనేసి మళ్ళీ దాన్ని అమ్మేసి ఇలా బాధపడుతూ అయితే ఉండవద్దండి. సో ఫస్ట్ వచ్చేసి గోల్డ్ లోన్ అన్నమాట. ఈ గోల్డ్ లోన్ ఎట్లా అంటే ఈరోజు మనకి కంపల్సరీ గోల్డ్ అవసరం ఉంది అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. ఏదైనా అకేషన్ ఉంది అన్నవాళ్ళు మన ఓల్డ్ గోల్డ్ని బ్యాంక్లో పెట్టేసి అయితే తీసుకోవచ్చు. బట్ ఈ బ్యాంకులో పెట్టడం వల్ల కూడా మన 8% ఇంట్రెస్ట్ అయితే కట్టాలి. సో మనం అసలు వడ్డీ కట్టగలము, ఒక 2 మంత్స్ తర్వాత అయినా మనం కట్టగలము, విడిపించుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం 30 గ్రామ్స్ గోల్డ్ పెడితే 25 గ్రామ్స్కి మాత్రమే వాళ్ళు ఇస్తారు. సో ఈరోజు అమౌంట్ ఎంత ఉందో దానికంటే మనకి తక్కువే వస్తుంది, కాబట్టి మీరు దాన్ని కూడా బేస్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ అండి. ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మనము గోల్డ్ అయితే తీసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఇంట్రెస్ట్ గోల్డ్ లోన్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 1 మంత్ నుండి 45 డేస్ వరకు అయితే కనుక వడ్డీ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆ పీరియడ్ లోపు మనం కొనగలము, కట్టగలము, కొనేసి కట్టగలము అనుకుంటే వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే అందులో ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, కాబట్టి మళ్ళీ వాడు వచ్చేసి ఎక్కువ అమౌంట్ అయితే ఇంట్రెస్ట్ మనకి వేస్తాడో అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. సో మనకి ఏదైనా కంపల్సరీ అకేషన్ ఉంది, గోల్డ్ తగ్గింది, సో తీసుకుంటే బెనిఫిటే కదా అనుకుంటే మాత్రం తీసుకోండి. లేదు అంటే కనుక మళ్ళీ ప్రాబ్లంలో పడకుండా చూసుకోండి. ఇంకా 3rd టైప్ వచ్చేసి మన ఫ్రెండ్స్ ఉంటారు, మన సర్కిల్లో మన రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా మనల్ని నమ్మి 1-3 మంత్స్కి అమౌంట్ ఇస్తే కనుక అలా అయినా తీసుకొని కొనవచ్చు. అది అయితే ఇంకా చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. బట్ వాళ్ళు మనల్ని నమ్మి ఇస్తారు కాబట్టి ఆ నమ్మకం మీద మనం ఖచ్చితంగా తిరిగి ఇవ్వగలగాలి. వాళ్ళకి మనం 3 మంత్స్ చెప్తే ఇంకా 2.5 మంత్స్ లోపే ఇచ్చేలోపు ఉండాలి. అలా అయితే నెక్స్ట్ టైం కూడా వాళ్ళు మనకి ఇస్తారు. సో అలా అయితే వడ్డీ కూడా ఉండదు. మన వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, మనకి బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళు వడ్డీ కూడా తీసుకోరు. అలా అయినా సరే తీసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ అవ్వదు, మా వల్ల అవ్వదు, కష్టం అవుతుంది, మేము అసలు గోల్డ్ కొనలేము అనుకున్న వాళ్ళు గోల్డ్ రేట్ ఎలా ఉన్నా కూడా స్కీమ్ పే చేసి 2000 కానీ 1000 కానీ అలా పే చేసి అమౌంట్నైతే కొనుక్కోవచ్చండి. అలా ఒక 10 మంత్స్ అలా పే చేసి మనము కనీసం 5 గ్రామ్స్ అయినా కూడా పర్చేస్ చేయవచ్చు. ఎందుకంటే ఏది కొనకుండా ఉండడం కంటే ఎంతో కొంత గోల్డ్ అయితే కొంటే కనుక చాలా మంచిది. మనకు గోల్డ్ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తుంది. ఇంకా మన ఇంట్లో అమ్మాయిలు ఉంటే కనుక చాలా వరకు గోల్డ్ కొంటే కనుక అప్పుడు కొద్దిగా చాలా వరకు అయితే యూస్ఫుల్ అవుతుంది అండి. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు కొద్ది మందికైనా యూస్ఫుల్ అయినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.